సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెరో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆశా వర్కర్లను బోయినపల్లి మండల పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తమ డిమాండ్ నెరవేర్చాలంటూ నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సిఐటియు నాయకులు అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురజాల శ్రీధర్, ఆశా వర్కర్లు ఎర్ర చంద్రకళ, కన్నంలత ఎడపల్లి. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురజాల శ్రీధర్, ఆశా వర్కర్లు ఎర్ర చంద్రకళ, కన్నంలత ఎడపల్లి, శాంత గోనె లత, గంగాధర లత, కలపల్లి భారత, కట్ట అనసూయ, కొడుదుల మంజుల, రుమాల కల్పన, కొరపు గంగా, కట్ట సునీత, కొల్పాక అరుణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సిఐటియు పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం, ఈ కరుడుగట్టిన ప్రభుత్వం ముందస్తుగా పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేసి ఎక్కడోళ్ళని అక్కడ ముందస్తు అరెస్టు చేయడం అనేది ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంకు సిగ్గుచేట అనుకోవాలి. ఈ ముందస్తు అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరన్న సంగతి ఈ ప్రభుత్వం గ్రహిస్తే బాగుంటుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్లు వారి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగం పర్మినెంట్ చేయాలని చెప్పి, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతోటి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా వినతి పత్రం రూపకంగా, సమ్మెల రూపకంగా, ఉద్యమాల రూపకంగా చేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చీమగుట్టినట్టు కూడా లేకపోవట్లని ఈరోజు హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా వణుకు పుట్టి ముందస్తుగా ఎక్కడి జిల్లాలో కూడా అరెస్టులు చేయడాన్ని జిల్లా సిఐటియు పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, ఈ ఆశా వర్కర్ల పట్ల ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటలే, కార్మికులందరినీ, సంఘటిత కార్మికులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటున్నామని చెప్పిన మాటలు ఇవాళ ఎక్కడ పోయినాయని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటియు పక్షాన ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్లను దృష్టి పెట్టుకొని మరి భవిష్యత్తులో మీ ప్రభుత్వం రావాలన్నా మరి కార్మికుల చేతిలో ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి వారి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, వారి కనీస సమస్యలు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు పరిష్కరించకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మెడలు వంచైనా ఈ ఆశా వర్కర్ల సమస్యలు నెరవేర్చుకుంటామని చెప్పి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, అందరి పట్ల సానుకూలంగా స్పందించి వారి సమస్యలకు సానుకూలంగా స్పందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేపుతాం. అలాగే ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి, మరి ధనిక రాష్ట్రంలో కూడా ఈ కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు మీకు ధైర్యం వస్తలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అసెంబ్లీలో చెప్పేది ఒక మాట, బయట చేసేది ఒక మాట అన్నట్టుగా తీరుగా కనబడుతుంది ఈ ప్రభుత్వం. మరి కార్మికుల పట్ల ఇటు ఇవాళ ఆశా వర్కర్లు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, ఎవరి రంగం కార్మికులను చూసుకున్న ఈ ప్రభుత్వం చిన్న చూపే చూస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా వారి సమస్యలు అమరుపరచడంలో కూడా పూర్తిగా విఫలమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి చెంపబెట్టు వచ్చే విధంగా కార్మికుల ఓట్లు కూడా మీ ఈ ప్రభుత్వానికి అవసరం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె దించుతాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటియు పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్దిలాలి ఆశా వర్కర్ల ఐక్యత, వర్దిలాలి ఆశా వర్కర్ల ఐక్యత.